మూడు పార్టీలు పొత్తుకైతే ఓకే చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ సీట్ల విషయంలో ఇంకా లెక్క తేలట్లేదా? భారతీయ జనతా పార్టీ అడుగుతున్న సీట్లకు టీడీపీ ఇస్తానంటున్న సీట్లకు ఎక్కడ పొంతన కనిపించట్లేదా? ఒక పక్క ఉమ్మడి మేనిఫెస్టో అంశం తేల్చాలి, సీట్ల లెక్క తేల్చాలి, అలాగే సీట్ల కేటాయింపు కూడా తేల్చాలి. ఈ నేపథ్యంలోనే ఇంకా తగ్గించుకోవాల్సి వస్తుంది అవసరమైతే జనసేన అనేది. తెలుగుదేశం పార్టీ కూడా తను కొన్ని చోట్ల త్యాగాలు చేయడానికి సిద్ధపడుతుందా? ఎక్కడ లెక్క తేలట్లేదు, ఎక్కడ వరకు వచ్చి ఆగింది? ఒక పక్క టైం అయితే ముంచుకొస్తుంది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుందని. నోటిఫికేషన్ వచ్చినా ఈ లెక్క ఇంకెలాగే సాగదీస్తూ ఉంటారా? అసలు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్నటి వరకు బీజేపీ తేల్చట్లేదు అనుకున్నాం, తేల్చేశారు ఒక రకంగా చెప్పేశారు. కానీ అక్కడ ఫిక్స్ చేసుకుని వచ్చి వేళ్ళలో తజ్జన్ భజ్జన్ పడుతున్నారా, లేదంటే రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ వదిలేసిందా, మీ ఇష్టం ఎన్ని కావాలో మీరు తేల్చుకోండి, ఎక్కడెక్కడ కావాలో మీరు తేల్చుకొని ఫైనల్ చేయండి అని అన్న వీళ్ళకి వదిలేసిందా, అందుక ఈ తజ్జన్ భజ్జన, ఇంకెన్ని రోజులు గ్యాప్? అది చంద్రబాబు గొప్పతనం మూలంగా జరిగింది. చంద్రబాబు మంచి బార్గెనర్, ఎవరితోనైనా బేరాలాడటంలో మంచి ఎక్స్పర్ట్ ఆయన. ఆ బేరాలు ఆ విధంగా ఆడి భారతదేశం మొత్తం మీద ఏ పార్టీతో కూడా ఇంత భారీ బేరాలు జరగల భారతీయ జనతా పార్టీతో. నితీష్ కుమార్దైనా, లేకపోతే ఉద్ధవ్ థాక్రేదైనా, షిండేదైనా, ఇంత ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటల పాటు జరగల ఒక్క తెలుగుదేశం విషయంలో జరిగింది. మామూలుగా బీజేపీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో చేసిన, ఎక్కడ చేసినా అక్కడ లోకల్ నాయకత్వాలకు వదిలేసిందా, వీళ్ళు ఫైనల్గా నాకు ఇన్ని సీట్లు కావాలని అడిగి తీసుకున్నారా, ఓన్లీ మన ఇక్కడ మాత్రం అలా జరుగుతుంది? లేదు, అక్కడ కూడా జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంది. బీజేపీకి జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అయ్యి అంకె తేల్చుద్ది, అంటే బీజేపీ నాయకత్వం ముందు సర్వే చేయించుకుంది, దాన్ని బట్టి మాకు ఇది కావాలని ఆ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడేసి తేల్చుద్ది అవతల పార్టీ. తేల్చాక ఆ సీట్ల విషయాన్ని జాతీయ కమిటీ వాళ్ళని ఒకళ్ళని పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో రాష్ట్ర నాయకులు కూర్చుని మాట్లాడేటట్టు సెట్ చేస్తారు. ఏది జాతీయ నాయకత్వం అడుగుతుంది, నాకు 15 కావాలి లేదా 30 కావాలి అని ఖచ్చితంగా అడుగుతుంది. అలా అడిగి అంటే ముందుగా అసలు వీళ్ళు కసరత్తు చేసుకుంటారు మనకి ఎంత సీన్ ఉంది అన్నటువంటి, ఆ కసరత్తు చేసుకున్న లిస్ట్ దగ్గర పెట్టుకుని మాకు ఇన్ని చోట్ల బలం ఉంది, మాకు ఇన్ని సీట్లు కావాలని అడుగుతారు జాతీయ నాయకులు. వాళ్ళు అట్లా కాదండి, మాకెంత ఉందని వాళ్ళు కూడా లెక్క చెప్తారు. అప్పుడు ఓకే, మధ్య మార్గంగా ఇది అని చెప్పేసి ఓకే చేసుకున్నాక సీట్లు ఏంటన్నటువంటి విషయం రాష్ట్ర నాయకత్వం దగ్గర చూసుకోండి, మా పరిశీలకుడు మావాడు ఒకడు ఉంటారు జాతీయ నాయకత్వం నుంచి, ఇది వరకు ఒకళ్ళని పెట్టేవాళ్ళు, ఇప్పుడు 3-man కమిటీ పెడుతున్నారు ఇవాళ దీనికి, అట్లా వీళ్ళు వచ్చి చూసుకుంటారు, వాళ్ళు వచ్చి మీతో మిగతా బార్గెనింగ్ చేస్తారని చెప్తారు. ఆ సీట్లకు సంబంధించి పొత్తులు బేరాల కోసం ఈ పార్టీ నాయకులను పిలిచినప్పుడు రెడీగా పెట్టుకోదా ఒక లిస్టు? ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తుకి చర్చలప్పుడే 13 స్థానాలు పార్లమెంటు స్థానాలు, అట్లాగే 65 అసెంబ్లీ స్థానాలు సంబంధించిన లిస్ట్ దగ్గర పెట్టుకుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్ల 175 రెడీ చేసుకుంది, 175 ప్లస్ పాతిక కూడా చేసుకుని వాళ్లల్లో మళ్ళీ ఇట్లా సీట్లు మనం అడిగేది 12-5 అడుగుదాం అనుకున్నారు. 12-5కి లిస్ట్ తయారు చేసుకురామన్నారు వీళ్ళు. మళ్ళీ 12-5కి లిస్ట్ తయారు చేసుకుని అక్కడ ఏ క్యాస్ట్లు ఆయా క్యాస్ట్లు ఎవరికి బలం ఎంత ఉంది, దాంట్లో వీళ్ళ పార్టీకి సీట్ ఇస్తే ఏ మేరకు గెలవగలుగుతారు, వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ లిస్ట్ అంతా తయారు చేసుకుని వెళ్ళారు మళ్ళీ. సో పురంధేశ్వరిను, సోమవీర్రాజు ప్లస్ ఆయన మధుకర్జీ ఈ ముగ్గురు కూడా లిస్ట్ అంతా తయారు చేసుకుని వెళ్ళారు. అంటే వీళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు, ప్లానింగ్ తో ప్లాన్డ్ తోనే వెళ్ళారు. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక 8 సీట్లకు తీసుకురండి అని చెప్పారట వీళ్ళతో, చంద్రబాబు గారితో మాట్లాడే ముందు 8 సీట్లకు అన్నప్పుడు వాళ్ళు 8 ప్రిపేర్ చేసుకుని 8 పార్లమెంట్ స్థానాలను 13 అసెంబ్లీ స్థానాలకి రెడీ చేసుకురామన్నారట. మళ్ళీ అట్లా లిస్ట్ ఫైనల్ చేసుకుని ఆ 13 క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ కరెక్ట్ గా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీటింగ్ కి ముందు అమిత్ షా వీళ్ళతో కూర్చున్నారు. అది ఒక గంట సేపు కూర్చుని ఈ డేటా అంతా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఓకే మీరు బయలుదేరిపోండి అని చెప్పారు. వీళ్ళిద్దరు వెనక్కి వచ్చేసారు. ఇక అప్పుడు బార్గెనింగ్ వాళ్ళ మధ్య జరిగింది, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అప్పుడు జాతీయ నాయకత్వం వైపు నుంచి శివప్రకాష్ జీ కూర్చున్నారు. ఇది టోటల్ గా జరిగింది. వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉండి కూడా ఇంకా ఇప్పుడు బంతి ఎలకోట్లు ఎందుకు వదిలేరు, టీడీపీ కోట్లు ఎందుకు వదిలింది బీజేపీ? ఏం లేదు, సీట్లు ఏమేంటి అన్నటువంటిది ఇక్కడ తేల్చుకోమన్నారు. అంటే ఈ చంద్రబాబు ఏంటంటే ప్రతిదానికి ఒక లిటిగేషన్ పెడతారు తెలివిగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయనది మీతో మాకు అవసరం అండి, మనం కలిసి పనిచేయాలి, తద్వారా రాష్ట్రాన్ని బాగు చేసేయాలి మనం,
రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను, మీరు అది గ్రహించాలి అని చెప్పి విజయవాడ సీట్లో మాకు మంచి క్యాండిడేట్ ఉన్నాడండి, వరుసని మేము గెలుస్తూ వచ్చామండి, మా దగ్గర అనేక సార్లు 6 సార్లు ఎంపీగా గెలిచారండి. అట్లాగే ఇప్పుడు కూడా కేసీ నేను చిన్ని స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడండి, 200 కోట్ల దాకా ఖర్చు పెట్టగలండి. అయినా మీకు కావాలంటే మీకు అంతకంటే బలమైన ఉంటే చెప్పండి. ఇట్లాగా అంటే నాదే ఈ సీటు అని ఇదివరకు రాష్ట్ర నాయకులతో మాట్లాడినంత ఇదిగా, అప్పుడు ఈ డామినేటెడ్ మెంటాలిటీ ఆ టైంలో, ఇష్టమైతే తీసుకొని లేకపోతే అదైతే మాకు మేము వదిలిపెట్టం అది అని చెప్పే తరహాలో ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, అమిత్ షా ఎదుటి కదా కుప్పిగంతులు వేయలేము, అక్కడ వివరించే పద్ధతి ఏమని మీకు 15 అయినా ఇచ్చేసేద్దామండి, నేను సరైన క్యాండిడేట్ లేరు మీ దగ్గర, మీరు కరెక్ట్గా నేను లెక్క ఎంచుకున్న సర్వే ప్రకారం మీరు 4 స్థానాలు గెలుస్తారు, కానీ నేను ఆరిస్తా మిగతా 2 కూడా మా పార్టీ మీకు కష్టపడి గెలిపించే ప్రయత్నం చేస్తుంది, మీరు కష్టపడితే నడుస్తుంది. ఎంపీలు కూడా ఎమ్మెల్యేలు కూడా నేను 15-20 ఇద్దాం అనుకున్నా, కానీ మీ దగ్గర బలమైన క్యాండిడేట్ లేదు, నేను సర్వే చేపిస్తే మీ దగ్గర 5-6 గెలవగలరు అని ఉంది, కాబట్టి చూసుకోండి. అప్పుడు అమిత్ షా నేను సర్వే చేయించాను, మా దగ్గర 8 మంది గెలుస్తారు ఎంపీలు, అట్లాగే మేము సింగిల్గా వెళ్తే కనుక 3-4 ఎంపీలు గెలుస్తాం మేము, మీతో జట్టు కట్టినప్పుడు మరి మాకు ప్రయోజనం ఉండాలి కదా, ఇప్పుడు మా దగ్గర నుంచి 10,000, 10,000, 15,000 ఓట్లో మీకు వస్తాయి అన్న ఉద్దేశంతో మీరు రెడీ అవుతున్నారు మాకు పొత్తు, కాబట్టి మాకు 10,000, 15,000 ఉన్న చోట కూడా మీరు మాకు ఓటు వేయించాలిగా. ఇప్పుడు మా దగ్గర మీకు 90,000 ఓట్లు ఉన్నాయి, మా దగ్గర 10,000 ఓట్లతో మీరు ఒక నియోజకవర్గం గెలుద్దాం అనుకోండి, ఒకటి కాదు ఇట్లా 100 గెలుద్దాం అనుకోండి, అప్పుడు మాకు ఇచ్చే 10 నియోజకవర్గాల్లో మాకు 10,000 ఉంటాయి, ఉన్నాయి కాబట్టినే కదా నీతో పొత్తు పెట్టుకుంటుంది, నీ 90,000 నాకు వేయించాలి కదా, అందుకు కమిట్ అవ్వని అడుగుతున్నాడు ఆయన. ఈయన ఏమంటున్నాడు చంద్రబాబు, అట్లా కాదని మీకు 40-50 వేలు ఉన్న చోట మా వాళ్ళు ఒక 40-90 వేలు ఉన్నా ఓ 40-50 వేలు ఇటు వస్తుంది, సాలిడ్గా ఇటు నేను తేలేను, కాబట్టి మీరు బలమైనటువంటి సీట్లను ఎంపిక చేసుకుని చెప్పండి, లేకపోతే నేను చెప్తాను మీకు బలమైన సీట్లు ఏంటని అంటాడు ఈయన. ఇది అక్కడ జరుగుతున్న బార్గెనింగ్ స్టైల్ నాకు అర్థమైనంత వరకు. ముగ్గురు పొత్తు అయితే పెట్టుకున్నారు, కానీ ఈ ల్యాగ్ లో ఈ డిస్కషన్స్ ఎన్ని చూస్తూ ఉంటే, అంటే పవర్ షేరింగ్ విషయంలో కూడా ఎక్కడ ప్రస్తావన రాకపోవడం భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలవంత పొత్తులాగా అనిపించట్లేదు. ముందు అయితే పవర్ షేరింగ్ అన్నారు, అందువల్లనే ఇన్ని రోజులు ఆగింది. అమిత్ షా ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు చంద్రబాబు పవర్ షేరింగ్ అన్న వల్లనే ఈయన మాట్లాడుకుంటున్నారు, ఆయన మాట్లాడుకున్నారు, మధ్యలో పవన్ కళ్యాణ్ నడిపినటువంటి మంత్రాంగం కారణంగా ఇది నడుస్తా ఓ రకంగా. అంటే ఏంటి పవర్ షేరింగ్ మనకి ఏం అవసరం లేదు, నేను కూడా చూసుకున్నాను కదా, ముందు మనం సీట్లు తీసుకుంటే చాలు, ముందు కోటమి అధికారంలోకి రావడం కావాలి ఆ రూట్ లోనే. అంటే ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు రకంగా చెప్పాలంటే శాంతం 0కి ప్రిపేర్ అయ్యి ఎంత శాతం ఓట్లు వస్తుంది అన్నది మాత్రం లెక్కేసుకునే దేశవ్యాప్తంగా ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది. కేరళ కూడా అలా సర్వేలో 3 సీట్లు వస్తున్నాయి, ఓట్లు 15% దాకా పెరుగుతున్నాయి. తమిళనాడు ఏమీ లేనటువంటి చోట్ల అక్కడ కూడా దగ్గర 15-20% ఓట్లు ఏఐఏడిఎంకే కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి పడేది, సీట్ల పరంగా కూడా పెరిగేటటువంటి పరిస్థితి. అవును, అలాంటి సిచ్యుయేషన్ ఈవెన్ తెలంగాణ సక్సెస్ఫుల్ గా, ఆంధ్రాలో ఒక్క ఆంధ్రాలోనే ఇండివిజువల్ గా పోటీ చేస్తే 0గా ఉంది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, 3 అసెంబ్లీకి అయితే 3% దాకా ఉంది, 3-5%, పార్లమెంట్ కి అయితే 7-10% వస్తాయని వాళ్ళ అంచనా. గెలవడం సీటు కష్టం అన్నటువంటి, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం అసలు ప్రిపేర్ పడలా. అంటే రాష్ట్ర ప్రజలకు అసలు భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో అధికారంలో ఉందని ఎవరికి తెలియదేమో, రాష్ట్ర నాయకులు కదా తీసుకెళ్లాల్సిందే. ఆ స్థాయిలో డబ్బున్నటువంటి నాయకులు పట్టించుకోలే, తెలుగుదేశం వెంటే తిరుగుతా వచ్చారు వాళ్ళు. ఆదినారాయణ రెడ్డి స్ట్రాంగ్ నియోజకవర్గాలు, తన పార్టీ కోసం ఏం తిరిగాడు, పొత్తుల్లో మనం సాధించుకుని అప్పుడు కొట్టేద్దాంలే అనేటువంటి రూట్ లోనే ఉన్నాడు ఆదినారాయణ రెడ్డి. అట్లాగే సుజనా చౌదరి స్ట్రాంగ్ నియోజకవర్గాలు ఏం తిరిగాడు ఆయన, ఏ సీఎం రమేష్ ఏం తిరిగాడు, వీళ్ళంతా ఢిల్లీతో మాట్లాడుకుంటుంటాం, ముందు మన తెలుగుదేశంతో పొత్తు అయిపోతే మనం గెలిచేస్తామని రూట్లో ఉన్నారు తప్పించి, గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళల్లో జీవీఎల్ ఒక్కడే కనబడతాడు కార్యక్రమాలు అవి పెట్టుకుని, పరిపూర్ణానంద స్వామి ఒక్కడ కనబడతాడు కార్యక్రమాలు పెట్టుకుని, మిగతా వాళ్ళు ఎవరు తిరిగారు, సత్య కొంచెం తిరుగుతుండేవాడు, సుజనా చౌదరి వీళ్ళేంటి కొంచెం మీటింగుల్లో తప్పించి మాక్సిమం ఏది ఏ అతిథులుగా పాల్గొని మాట్లాడడం తప్పించి ఇండివిజువల్గా ప్రజల్లో తిరుగుతా సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు, సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ, పురంధేశ్వర పార్టీ అధ్యక్షులు హోదాలో తిరిగింది కానీ ఒక నియోజకవర్గ అభ్యర్థిగా తిరగలేదు కదా, కిరణ్ కుమార్ రెడ్డి ఈటి తెనకాలు తిరగాల్సి వచ్చింది కానీ నియోజకవర్గంలో తిరగలేదు కదా, ఎవరు తిరగకుండా ఎట్లా సెట్ అవుతారు,
అది సమస్య. ప్రజలకు తెలియదు అసలు భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీని మనం గెలిపించుకోవాలి. ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ లాంటిది ఏం వర్కౌట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో? మేబీ అవదేమో. సీట్ల పంపకాల విషయంలో బాబు గారి చేతుల్లో ఇప్పుడు ఫైనల్ తేల్చాల్సింది ఆయనేనా, లేదు ముగ్గురు కూర్చుని ఇప్పుడు త్రీ మ్యాన్ కమిటీ ఏదో అన్నారు కదా, అందులో తేల్చేస్తారా సీట్ల గురించి? టైం పడుతుందా? తేల్చేస్తారు. బాబు గారిది ఫైనల్ చేయాల్సింది నియోజకవర్గాలే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి సీట్లు కూడా అడుగుతుంది. బాబు ఏమి అబ్జెక్ట్ చేస్తున్నాడంటే అక్కడ ఎంపీ క్యాండిడేట్ ఇంపాక్ట్ మా ఎమ్మెల్యేల మీద పడుతుంది అంటాడు. వీళ్ళు ఏమంటారంటే మా ఎంపీ క్యాండిడేట్ మీద మీ ఎమ్మెల్యేల ఇంపాక్ట్ పడుతుంది కదా అంటాడు. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కలిసి పనిచేయాల్సిందే, అట్లాగే ఇది గెలిపించాల్సిందే, మీరు ఎమ్మెల్యేల వరకు గెలుచుకుని ఎంపీలను ఓడగొడతామంటే కుదరదు కదా అంటారు. అట్లయితే ఈ సీట్లను కొన్ని మీరు వదిలేయండి అని చెప్తారు. ఈయన ఈ సీట్లలో బీజేపీ అంటే అసలు ఓటేయరు అని చెప్తుంటారు. అవన్నీ లెక్కలు చూసుకుని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చినటువంటిది గజేంద్ర సింగ్ షెకావత్ అంటే కాస్త చంద్రబాబు అంటే పాజిటివ్గా ఉండే మనిషి, అట్లాగే ఈ శివప్రకాష్జీ కూడా, శివప్రకాష్జీ వచ్చాడు న్యూట్రల్గానే ఉంటాడు, ఆయన ఎటువైపు ఉండేటువంటిది కాదు. ఇంకోటి పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం నుంచి వచ్చారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ కూడా, వీళ్ళ ముగ్గురుతో కలిసేసి ఈలోపు పురంధేశ్వర్తో కూర్చున్నారు, పవన్ కళ్యాణ్తో కూర్చున్నారు, లిస్టు ఫైనల్ చేసేస్తారు. 14వ తారీఖు వాళ్ళది లిస్ట్ అనౌన్స్మెంట్ ఉంది, సెకండ్ లిస్ట్ మొన్న 195 అనౌన్స్ చేశారు కదా, 14నో 13నో ఎప్పుడు ఇవాళ రేపు అనౌన్స్ చేసేస్తారు ఇంకొక లిస్ట్. ఆ లిస్టు టైంకి ఈ పేర్లు పెట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అక్కడి నుంచి అనౌన్స్మెంట్ ఉంటుంది. ఒక రకంగా వైసీపీని ఢీకొట్టేంత బలమైన పొత్తుగా ఈ మూడు పార్టీలు కలిసాయి కాబట్టి ఆ బలం ఈ పొత్తులు ఏమైనా కనిపిస్తుంది? ఒక బలమైన పొత్తుకి ఈ పొత్తుని చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే అసమాషియం కాదు కదా, చంద్రబాబు స్ట్రాంగ్ లీడరే, 40% ఓట్లు క్రిందటిసారి కూడా వచ్చినటువంటి లీడరే, అట్లాగే పవన్ కళ్యాణ్ చరిష్మాటిక్ లీడరే, ప్లస్ ఆదరణ పెంచుకున్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీ గ్యారంటీగా జాతీయ స్థాయిలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పవర్ఫుల్ పార్టీని, కాబట్టి మూడు అన్నటువంటి కాంబినేషన్ ఖచ్చితంగా బలమైంది. బలహీనమనడానికి ఏం లేదు అందులో. అంటే లీడర్ల వరకు బలం ఉంది, వాళ్ళ గతంలో వచ్చిన ఓటు బ్యాంక్ వరకు బలం ఉంది, కానీ సింగిల్ గా వెళ్ళినా 151 స్థానాల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక కంచె, ఆయన చుట్టూ ఎవరు రాకుండా ఒక సంక్షేమ రూపంలో వేసుకున్న కంచికి వీళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుంది, ఆ స్థాయిలో ఆ సంక్షేమం అందిస్తారా లేదా ముగ్గురు అనేది, ఎందుకంటే ఉచితాలకు వ్యతిరేకమని ఏ రోజు బీజేపీ ప్రకటించేసింది. సామాజిక న్యాయం అని చెప్పి మరొక కంచి వేసుకున్నారు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత కానీ ఇవన్నీ, దానికి ఈ పొత్తు ఏ రకంగా సమాధానం చెప్తుంది అంటే అది కూడా కష్టమేనమని. ఇటువంటి వాటి కోణంలో చూసినప్పుడు ఏ స్థాయి బలం కనిపిస్తోంది మనకి ఈ పొత్తులు? ఇక్కడ బేసిక్గా ఒకటే, సంక్షేమము ఇట్లాంటి వాటి మీద జనంలోకి ఎంతవరకు వెళ్తారనే దాన్ని పెద్ద పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, వాళ్ళందరి తర్వాత కేసీఆర్ వచ్చాడు. రాజశేఖర రెడ్డి టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీని డైరెక్ట్ డబ్బులు, అంటే మనకు కాదు అది కూడా వెళ్ళేది స్కూల్కి కాలేజీకి హాస్పిటల్కి వాటికి, మనకు నేరుగా వచ్చే డబ్బులు పెన్షన్ అంతకుముందు 75 రూపాయలు, ఆ తర్వాత 200 రూపాయలు చంద్రబాబు వచ్చినప్పుడు చేసింది పెన్షన్, అది లిమిటెడ్. మరి కేసీఆర్ వచ్చాక 1000 రూపాయలు చేశాడే, తర్వాత 2000 చేశాడే, బియ్యం ఫ్రీ పెట్టాడే, వైట్ రేషన్ కార్డులు ఇచ్చి, కరెంటు 24 గంటలు ఇచ్చాడే, మంచినీళ్ళు ఇచ్చాడే, అంతకుముందు హైదరాబాద్ 4 రోజులకు వచ్చేది, రోజిడిసి రోజుకి తేగలిగాడే, రోడ్లు వేసాడే, పరిశ్రమలు తెచ్చాడే, కానీ ఎట్లా ఓడిపోయాడు? సంక్షేమం పరంగా రైతు బంధు పెట్టాడే, అట్లాగే ఆ గొర్రెలు బర్రెలు వీటన్నీ డబ్బులు ఇచ్చాడే, కొన్ని ఉద్యోగాలు లేవు అనుకోవడానికి బోల్డ్ అని సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయే, అక్కడ పెట్టుబడులు బోల్డ్ అంతా వచ్చినాయే, మరి ఏ కోణంలో నుంచి మిస్ అయ్యాడు ఆయన? అంటే వీళ్ళు అంతకు మించి చూపించారు సంక్షేమం కాంగ్రెస్ వాళ్ళు. ఆ రైతు బంధు కంటిన్యూ చేశారు, ఉచిత విద్యుత్ ప్రకటించారు, గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించారు, ఉత్తేజ బస్సు ప్రయాణం ప్రకటించారు. ఆల్రెడీ కర్ణాటకలో సక్సెస్ అయిన ఫార్ములా ఇక్కడ అమలు చేశారు కాబట్టి వీళ్ళు కూడా సక్సెస్ అయిపోయారు. కర్ణాటకలో ప్రచారంలో అయింది కానీ వాస్తవం అమలైందా? కానీ అది ఇక్కడ చెప్తే సక్సెస్ అయింది కదా. అంటే కేసీఆర్ ఒక రుచి చూపించాడు, అంతకంటే ఎక్కువ రుచి చూపించినప్పుడు వాళ్ళు ఓటేశారు. మరి ఆంధ్రలోనే అంతే అవుతుందేమోగా. జగన్ ఒక రుచి చూపించాడు, జగన్ దాంట్లో 15,000 ఇస్తున్నాడు, నేను 25,000 ఇస్తాను అంటున్నాడు ఆయన. జగన్ ఏ ఇవ్వనిది కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు జగన్ ఏంటి చేయూత, దీని కింద 18,750 రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకి, ఇదే మైనారిటీలకు ఇస్తున్నాడు ఏడాదికి. అదే సందర్భంలో ఇటు పక్కన
కాపు నేస్తామని ఇస్తున్నాడు. అట్లాగే ఈ మధ్యనే ఈబీసీ నేస్తామని కూడా పెట్టాడు కదా, తద్వారా డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళందరికీ కూడా, ఇన్ని వేలు ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు పాయింట్ వైసీపీ ఈ రోజు వరకు క్యాచ్ చేయలేదు, జనంలోకి తీసుకెళ్ళాల. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, నేను వస్తే ప్రతి ఇంట్లో ప్రతి మహిళకి 1500 ఇస్తానంటున్నాడు. 1500 × 12 ఎంత పడుతుంది, 18,500 కదా, అది ఆల్రెడీ జగన్ ఇస్తున్నాడుగా. అంటే రేపు ఈ పథకం కూడా ఇచ్చి నువ్వు అది ఇస్తావా, అది వేరు ఇది వేరా, అంటే అదొక్కటే ఇస్తావా ఇది ఇవ్వకుండా, ఇది అడగగలిగిందా వైసీపీ ఎక్కడన్నా? 1200 ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది 12 నెలలు 12 1500 18,500 ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అంటున్నాడు. అది కూడా 18 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా కాబట్టి అది ఎంత ఇస్తావు, అప్పుడు ఈ ఉంచుతావా లేదా? ఇప్పుడు చేయూత, తర్వాత పెన్షన్, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, చేయూత వస్తుంది, ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, ఈ ఉన్నాయి కాబట్టి అది ఇవ్వరు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంటికి ఓ పెన్షన్, చంద్రబాబు ఉన్నప్పుడు అదే కదా చేసింది, జగన్ వచ్చాక కూడా అదే కదా చేసింది. మరి ఇప్పుడు పెన్షన్ ఉన్నప్పుడు ఇది ఇచ్చేటప్పుడు అది ఇవ్వడు కదా, బేసిక్ గా ఆ పథకాలు ఇవ్వడగాక ఇది అది ఎట్టా కుదురుద్ది? కాబట్టి అది ఒక్క కోణం. కానీ ఇక్కడ 18,500 ఇంటి మొత్తానికి ఒకళ్ళకి వస్తుంది కదా, అక్కడ ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నాడు, తల్లి కూతురు ఉంటే తల్లి కూతురు అంటున్నాడు, లేదా తల్లి మనవరాళ్ళు కూడా ఉంటే ముగ్గురికి వస్తుంది అంతే కదా. మరి అప్పుడు అంతమందికి ఇస్తావా అని అడగగలుగుతుందా వైసీపీ? ఇక్కడ నిర్మాణాత్మక చర్చలు లేవు. మీడియా కూడా ఇదివరకటి రోజుల్లో ఎలక్షన్స్ అప్పుడు నాబోటోళ్ళం ఫీల్డ్లో కూర్చుని అడిగిన ప్రశ్నలు ఇవే. ఈవెన్ చంద్రబాబు గారు 2014 అప్పుడు జగన్ ఇచ్చిన హామీలు అది కానీ, ఉచిత విద్యుత్తు 9 గంటలు అన్నాయి కానీ, ఇవన్నీ అడిగాము ఇట్లాగా, ఎట్లా కుదురుతుంది ఈ బడ్జెట్లో, మీకు ఎలా సాధ్యమవుతుంది, మన బడ్జెట్ ఎంత, ఇదెంత, ఇవన్నీ చంద్రబాబు గారు నా అభివృద్ధి నా దాని పేరేంటిది సంపాదించే లక్షణం బాగుంది, సంపద సృష్టి అనే పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళేవాడు. అది జనానికి వదిలేస్తాం మనం, మనం జస్ట్ అడగటమే. ఇప్పుడు అడిగేవాడు ఎవడు, ఒక్క జర్నలిస్ట్ అని ఉన్నాడా? ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నటువంటి వాటికి 100 కోట్ల అవసరం, నేను మొన్నటి నుంచి చెప్తానే. ఇప్పుడు 130,000 చేశాడు జగన్, ఇతను ఈయన చెప్పిందే 87,000 కోట్లు కాకుండా ఈయన ఇప్పుడు ఇస్తున్నటువంటి కలిపితే ఇంకొక 55,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు ఈ 55,000 కోట్లు తీసి ఉట్టి 85,000 కోట్లు అయితే ఇవ్వగలడు? అవును. ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి అన్నిటినీ తీసేసి వాటికి బదులు ఇదైతే ఇవ్వగలడు చంద్రబాబు. మరి అవి ఇవి కలపాలంటే 160,000 కోట్ల రూపాయలు కావాలి. ఇది అడిగేవాడు లేడు కాబట్టి అది ఇక్కడ ప్రస్తుతం. కాబట్టి జనాల్లోకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానందని కానీ తెగబడి వేశారు, బస్సు ఒకటి ఇచ్చారు, తర్వాత ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు 500 రూపాయలకి గ్యాస్ అన్నారు, ఇది ఇంకా వచ్చే నెల బిల్లులో కానీ. ఇప్పుడు కరెంట్ 200 యూనిట్ల వరకు ఏం చేశారు అక్కడ జిమ్మిక్కు? 200 యూనిట్లు దాటితేనే వైట్ రేషన్ కార్డు ఉండాలా, 200 యూనిట్ లోపు అయితేనే, 201 యూనిట్ వచ్చినా సరే ఇది అంటే ఇక్కడ 75% 80% మంది పోయారు ఇక్కడ. 200 యూనిట్ లోపు కాల్చేవాడెవడు? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువే కాలుస్తారు. హైలీ పూర్ అంటే ఏ పాక ఉన్నోళ్ళు, ఏ రేకుల షెడ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ టీవీ ఏసీ ఏసీ సంగతి కూలర్ అన్న ఉంటుంది, టీవీ ఉంటుంది కదా, ఏసీలు కూడా ఉంటున్నాయి. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు 200 యూనిట్ అసలు ఎక్కడ కుదురుతుంది అంటే ఇక ఏం చేయాలంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఏ కాంగ్రెస్ వాడో అయ్యింది, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో 2 మీటర్లు పెట్టుకోవాలి, గదికి 1 మీటర్ పెట్టించుకున్నోడికి మాత్రం వర్కౌట్ అవుతుంది. మళ్ళీ అక్కడ వైట్ రేషన్ కార్డు ఉండాలి, అంటే దాదాపు 90% అనర్హులు అయిపోయారు అక్కడ, ఓన్లీ 10% అర్హులు. 200 యూనిట్లు లోపు కాల్చుకునేవాడు ఎవడైనా అసలు బేసిక్ గా. కాబట్టి ఇట్లాంటిది ఇప్పుడు జనాలకు తెలుస్తుంది, ఇక్కడ కూడా అలా జరుగుతుందేమో అంతే కదా. అందుకని అది తర్వాత అనుభవించి ఇప్పుడు కర్ణాటకలో ఉంది, నీళ్ళకి చచ్చిపోతున్నారు, అట్లాగే మహిళలందరికి ఇస్తానని డబ్బులు ఎవడో ఇవ్వట్లేదు అక్కడ, అట్లాగే బస్సు ఒక్కటే అక్కడ, ఆ బస్సులు బిగిన అయినక్కడి నుంచి జనాలు చేస్తున్నారు ఇక. అట్లాగా ఇక్కడ సహజంగా చర్చకొస్తుంది కదా. సీట్ల పంపకాల విషయంలో రేపు 17వ తేదీకైనా తేల్చేసి ముగ్గురు ఆ సభలో కనిపిస్తారా, లేదంటే మొన్న
పవన్ కళ్యాణ్ గారికి 24 ఇచ్చారు కానీ 5 మినహాయిస్తే ఇప్పటికి మిగిలిన 19 ఏంటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. అలా ఏమన్నా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుందా బీజేపీ? ఏముండదు, క్లియర్ గా చెప్పేస్తుంది. బీజేపీ తన సీట్లతో శానం చేస్తే పవన్ కళ్యాణే భయపడుతున్నాడు సీట్లు ఇప్పుడు అనౌన్స్ అంటే. అతను ఏం చేస్తున్నాడంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నాడు, రోజుకి కొంచెం లీక్లు ఇచ్చి ఈ సీటు మందేనంట, ఈ సీటు మందేనంట, ఈ సీటు మంద కాదట. చూడాలి అది అంటే వీళ్ళు సీట్లు 11 దాకా గట్టిగా పట్టుబడుతున్నారు, 11 ఇవ్వాల్సి ఉంటే పవన్ కళ్యాణ్ ఏమైనా కొన్ని వదులుకోవాల్సి వస్తుందేమో. ఆయన 30 లోపు అంటున్నాడు చంద్రబాబు, నేను ఇంకా అంతకు మించి ఎక్కువ ఇవ్వలేను అంటున్నాడు. కాబట్టి ఎవరు త్యాగం చేస్తారు చూడాలి. ఉమ్మడి మేనిఫెస్టో అంటే బీజేపీ జనసేన కూడా ఇప్పుడు రేపు పొద్దున్న టీడీపీ మేనిఫెస్టోలో యాడ్ అవబోతుందా 17 తేదీన? ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఇంకా పెట్టి కూడా నేలకు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు సూపర్ సిక్స్ రాసుకుంటారు, రాసుకోవడం ఇంత ముందు 2014 మేనిఫెస్టో చదువుకుంటే చదవడానికి నవల చదివినట్టు 2-3 రోజులు చదవాలి, అంత మించి అవడం ఉండదు. ఇప్పుడు ఊరికిన మేనిఫెస్టో అంటే అది ఒక కాగితం నేలకు తీసుకోవడానికి. సూపర్ సిక్స్ జనంలోకి తీసుకెళ్లారు, బీసీ డిక్లరేషన్ లో ఆ పెన్షన్ జనంలోకి వెళ్ళింది, అవి రెండు మాత్రమే తప్పింది. మిగతా ఏది రాసుకున్నా కాగితాలు రాసుకోవడం తప్పింది, దేనికి పనికి? మిగతా జనాలు కూడా పెద్ద పట్టించుకోలేదు, మెయిన్ కావాల్సిన ఇవే కాబట్టి. రైట్, చూద్దాం సీట్ల లెక్క ఎప్పుడు తేలుస్తారు. 17వ తేదీన ఒక భారీ సభకు అయితే సిద్ధమవుతున్నారు 3 పార్టీలు కూడా ఈ కూటమి. అందులో ఈ లోపే తేల్చేస్తారా లేదంటే ఇంకా నానుస్తారా, అదే కనుక జరిగితే రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఈ లోపు చూద్దాం.